రే మామా, నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నువ్వు పనిచేసే చోట నాకు పనిపిస్తే నేను నీలాగే సంపాదిస్తాను కదా. ఇంట్లో చెల్లెలు పెళ్లి ఖాయమైందిరా, 2 లక్షల రూపాయలు కావాలి. బావా, నా పని చాలా కష్టం బావా. రే, ఎంత కష్టమైనా నేను చేస్తానురా. నేను సంపాదించేది మా తిండికే సరిపోతుందిరా. ఇప్పుడు చేసే బిజినెస్లో పెద్ద లాభం కూడా లేదు. ఏదైనా ఉద్యోగం ఉంటేనే కదరా మనల్ని అప్పైనా ఇస్తారు. రే, నువ్వు తప్పితే నాకు వేరే దారి లేదురా. నువ్వు చాలా కాలంగా అడుగుతున్నావు, చేర్పిస్తా. సరే మా, కానీ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటానురా, నన్ను నమ్మరా. హలో, ఆ బాయ్. నన్నే పట్టించాలనుకున్నాడు. సముద్రంలోకి విసిరండి. బాయ్. ఆసఫ్ వచ్చాడు, కమ్మని చెప్పు. లోపలికి రా. చూసుకుని వెళ్ళరా. బాయ్. సలాం బాయ్. బాయ్, ఫోన్లో చెప్పానుగా, మన స్నేహితుడు బాయ్. చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితుడు బాయ్. ఇంట్లో ఏదో సమస్య, 2 లక్షలు కావాలంట. పేరేంటి? షఫీక్ బాయ్. షఫీక్, చాలా డేంజర్ వర్క్. గవర్నమెంట్ని మోసం చేసి చేస్తున్నావు. నువ్వు సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది ఇస్తాను. మోసం చేసావని తెలిసిందో ఊరికే వదలను. ఇంకో విషయం, పోలీసులకు చిక్కావంటే ప్రాణం పోయినా నిజం చెప్పకూడదు. వెళ్ళు. సరే. షఫీ, మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఓకే. బాయ్, కొత్త వాళ్ళ ఉన్నాడు, నమ్మొచ్చా? వీడిని నమ్మొచ్చు, మోసం చేయలే. కాదు, పెద్ద అమ్మడు కదా, అందుకని. పోలీసులు మన మీద ఒక కన్నీసు ఉంచారు, అందుకే ఈ సమయంలో కొత్తవాడు కావాలి. చూడగానే అందరినీ నమ్మడం తప్పే, కానీ అదే సమయంలో ఎవరిని నమ్మకుండా ఉండడం కూడా తప్పే. ఏంటి మామా, భయంగా ఉందిరా, నాకు సెట్ అవ్వదురా. రే, కొత్తలో అలాగే ఉంటుందిరా, పోను పోను అలవాటు అయిపోతుంది. భయపడకురా, మేమంతరం ఉన్నాంగా. ఇలా చూడు, ఇంకొద్ది రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. లేదురా, నన్ను వదిలే, నేను చూసుకుంటానులే. హలో, చెప్ శేఖర్, ఏమైంది? సరే, వెంటనే వస్తున్నాను. లేదు మామా, నా ఫ్యామిలీకి సెట్ అవ్వదు, నేను వస్తాను. ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు, సాయంత్రం ఫోన్ చేస్తాను, వెళ్ళు.